నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కెలెట్స్ కి అయితే స్వాగతం అన్న. కువైట్లోని సులేబికాత్ ప్రాంతంలో వంట గ్యాస్ లీక్ అవడంతో పేలుడు సంభవించి మంటల్లో ఇద్దరు సిరియన్లు గాయపడినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. అలాగే మంటలను అదుపు చేసినట్లు అధికారులు స్థానిక మీడియాకు వెల్లడించడం జరిగింది. సాల్వా ప్రాంతంలో ఆయుధాల వ్యాపారం చేస్తూ ఉన్న ఇరాన్ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి అతని దగ్గర నుంచి 2 తుపాకీలు, 320 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పి, అలాగే అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసు అధికారులు తెలపడం జరిగింది. సాద్ అబ్దుల్లా ప్రాంతంలో 8 కిరాణా సామాను మరియు 3 ఐస్ క్రీమ్ వ్యాన్లను మున్సిపాలిటీ అధికారులు సీజ్ చేయడం జరిగింది. అలాగే ఒక వాహనాలను అక్కడ నుంచి తరలించినట్లయితే అధికారులు తెలపడం జరిగింది. కువైట్లో 30 ఏళ్ల బేదూన్ వ్యక్తి పోలీసులను ప్రతిఘటించి పారిపోయే ప్రయత్నం చేయగా జహరా సెక్యూరిటీ పెట్రోలింగ్ అధికారులు అతన్ని వెంబడించి అరెస్టు చేయడం జరిగింది. అలాగే అతని దగ్గర నుంచి వివిధ వస్తువులు, పెద్ద మొత్తంలో డబ్బు, మందులను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే అతన్ని సంబంధిత అధికారులకు అప్పగించినట్లయితే పోలీస్ అధికారులు తెలపడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు సాద్ అబ్దుల్లా మరియు హవల్లీ గవర్నరేట్ లో తనిఖీలు నిర్వహించడం జరిగింది. అలాగే ఈ యొక్క తనిఖీలలో భాగంగా లైసెన్సు లేని వారిని, అకామా లేని పలువురు ప్రవాసులను అరెస్టు చేసినట్లయితే అధికారులు తెలియజేయడం జరిగింది. జిలీబాల్ సువైక్ ప్రాంతంలో నకిలీ వస్తువులను విక్రయిస్తూ ఉన్న ఒక దుకాణాన్ని వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు మూసివేయడం జరిగింది. అలాగే యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు వెల్లడించడం జరిగింది. వేసవి సీజన్ కోసం తమ యొక్క ప్రణాళిక పూర్తి చేశామని చెప్పి కువైట్ పౌర విమానయాన శాఖ వెల్లడించడం జరిగింది. అలాగే వేసవి సీజన్లో 43 వేల విమానాల ద్వారా 60 లక్షల మంది ప్రయాణికులు కువైట్ ఎయిర్పోర్ట్ ద్వారా రాకపోకలు కొనసాగిస్తారని చెప్పి ఎయిర్పోర్ట్ అధికారులు తెలపడం జరిగింది. నిన్నటి ట్రేడింగ్ లో కువైట్ చమురు బ్యారెల్ ధర 5 సెంట్లు పెరిగి 10.86 డాలర్లకు చేరుకుందని చెప్పి స్థానిక మీడియా వెల్లడించడం జరిగింది. తేనె నాణ్యత పోటీలో లండన్ ఇంటర్నేషనల్ హనీ కాంపిటీషన్ 2022లో కువైట్ బంగారు పతకం గెలుచుకోవడం జరిగింది. అలాగే ఈరోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే, ఈరోజు కువైట్ లో 1 దినారు 255.43 రూపాయలుగా ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే, 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 17 దినారుల 600 ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే, కువైట్ లో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా 30 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కిలేట్స్. మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, శుభరాత్రి, జై హింద్.